తాళ్ళూరు మండలం గంగవరంలో 20 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను వేరువేరు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ శరత్బాబు తెలియజేసిన వివరాల ప్రకారం గంగవరం గ్రామంలో సాతులూరి రంగారావు ఆధ్వర్యంలో నిషేధిత గుట్కా బస్తాలు ఉన్నట్లు తాళ్ళూరు ఎస్ఐ నాగరాజుకు అందిన సమాచారం మేరకు తనిఖీ చేశారు. సుమారు 40 గుట్కా బస్తాలు నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు, వాటి విలువ సుమారు 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు. తదుపరి సంబంధిత అధికారులకు వివరాలు తెలియజేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిషేధిత గుట్కా అమ్మకం నేరమని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు. ఇలాంటి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరు ఎస్ఐ నాగరాజు, సిఐ మహమ్మద్ మోయిన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముప్పై తారీఖు జనవరి 2020 ఉదయం ఇక్కడ స్థానిక తాళ్ళూరు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు తూర్పు గంగవరం గ్రామంలో సాతులూరు రామకృష్ణ తండ్రి రంగారావు అతని సొంత ఇంట్లో ఒక పెంగుటి ఇంట్లో ఒక కూలర్స్ మెకానిక్ షాప్ లాగా పెట్టుకుని ఉన్నాడు. అందులోనే ఒక వెనక షాప్లో ఈ అక్రమంగా నిల్వ చేసినటువంటి గుట్కా ప్యాకెట్లు అమ్మకానికి నిల్వగా ఉన్నాయని చెప్పని రాబడిన సమాచారం మేరకు ఈరోజు మా ఎస్ఐ గారు మరి మధ్యవర్తుల సమక్షంలో అక్కడికి 11 గంటల తర్వాత వెళ్ళడం జరిగింది. అక్కడ నిందితుడు అంటే ఇతను మన సాతులూరి రామకృష్ణ సమక్షంలోనే ఒక గదిలో పెంగుటింట్లో ఉంచబడినటువంటి సుమారు 8 నుంచి 10 లక్షలు విలువ చేసేటువంటి ఒక 4 రకాల బ్రాండ్స్, విమల్ బ్రాండు, కలేజా బ్రాండు, జోడా బుల్లు, మిరాస్ అనేటువంటి బ్రాండ్స్ సంబంధించినటువంటివి ఒక మొత్తం ఒక 40-50 బస్తాలు నిల్వ ఉంచినటువంటి గుట్కా ప్యాకెట్లు, నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ మొత్తం మన 20 లక్షలు వర్త చేసేటువంటి ప్యాకెట్లు వాళ్ళు స్వాధీనం చేయడం జరుగుతుంది. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు తదుపరిగా దాన్ని కెమికల్ అనాలసిస్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడమా లేదా పెనాల్టీ వేయడమా, కలెక్టర్ గారి కోర్టులో పెట్టడం అనేది వాళ్ళకున్న అవకాశాలను బట్టి, ఆ కేసు యొక్క గ్రావిటీని బట్టి పూర్వాపరాలు వాళ్ళు తదుపరి ప్రొసీడింగ్స్ వాళ్ళు చేస్తారు. మేము ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఎటువంటి సమాచారం ఇచ్చినా ఎటువంటి పొరపాట్లు కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన ఏదైనా కానీ పోలీసులు సమాచారం ఇస్తే గోప్యంగా ఉండడం జరుగుతుంది. ముఖ్యమైన సమాచారానికి అయితే బహుమతులు పడివ్వడం జరుగుతుంది. పోలీసులు ఎల్లవేళ మీకు ప్రజల సర్వీస్ కోసం, మంచి పనుల కోసం సన్నిహితంగా ఉన్నారు. ఈరోజు కూడా ఎస్పీ గారు మమ్మల్ని ఇద్దరు వీళ్ళు 20 లక్షల రూపాయలు గుట్కా పట్టుకున్నారంటే